ఖమ్మం జిల్లా కొత్తగూడెం సభ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి చిరారవి అలాగే కాసిం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. రవి చెప్పండి, అక్కడ సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రియాంక, ఇప్పటికే ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం ఉమ్మడి జిల్లా పర్యటన మొత్తం కూడా సిద్ధమైంది. ఇప్పుడు మధ్యాహ్నం పూట ఏదైతే మొదటగా కొత్తగూడెం జిల్లాలో, ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకి ఖమ్మంలో ఈ యొక్క భారీ ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించినటువంటి కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మంలో, అట్లాగే నామా నాగేశ్వరరావు ఎంపీ ఇద్దరు కూడా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం సంబంధించినటువంటి భారీ జన సమీకరణ కూడా సిద్ధమైంది. ఇప్పటికే ఏదైతే ఖమ్మం ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి దాంట్లో మొత్తంగా అభ్యర్థుల్ని అంటే 10 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించుకొని తను ఇప్పటికే ఏదైతే ఒకవైపు ప్రచారానికి ముమ్మరంగా అన్ని నియోజకవర్గాలలో ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రచార నిర్వహణ చేస్తున్నారు. ఈ దాంతో పాటుగా ఈ యొక్క ప్రచార నిర్వహణతో పాటు ఇక్కడనే ఏదైతే ప్రధానంగా బీఆర్ఎస్ నాయకత్వం ప్రత్యేకంగా ఆ 10 సీట్లు ఖచ్చితంగా గెలవాల్సిందని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో పెద్ద ఎత్తున ఏదైతే అభ్యర్థులు ప్రకటించుకొని ఇప్పటికే 2 పర్యాయాలు మొత్తం కూడా ప్రచారం నిర్చుకున్న సందర్భంలో ప్రజా ఆశీర్వాద సభలు కూడా ఒక జోషుని పెంచి బీఆర్ఎస్ కి భారీ ఆధిక్యతతో గెలుపు బాటలో ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఇప్పటికే కేసీఆర్ ఈ యొక్క భారీ బహిరంగ సభలకి ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఇప్పటికే ఏదైతే ఒకవైపు బీఆర్ఎస్ ప్రచారంలో ఉండగా సగం అభ్యర్థులు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 5 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించకుండా ఉన్నది. మొత్తం 3 నియోజకవర్గంలో 10 నియోజకవర్గాల్లో అయోమయంలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నది. 5 నియోజకవర్గాలని ప్రకటించిన తర్వాత మిగతా 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లేకపోవడంతో ఇప్పటికే చాలా చోట్ల ఒక రకంగా మొత్తం కూడా అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు అయోమయానికి గురవుతున్న సందర్భం ఉంది. కాంగ్రెస్ లో నిరాశం చెందినటువంటి పరిస్థితి ఉన్నది. మనం ఉదాహరణకి ఖమ్మం అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్క అంటే 3 గ్రూపులుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రేణుకా చౌదరి గ్రూపు, రెండోది బట్టి విక్రమార్క, 3 అట్లాగే పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ 3 కూడా తమ అభ్యర్థులని నిలబెట్టుకోవడం కోసం ఒక్కొక్కళ్ళు 2-3 అభ్యర్థులు కూడా పోటీకి పడుతున్న సందర్భం ఉంది. దీంట్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులు ఎవరికి వస్తుందా అని చెప్పేసి ఒకవైపు అంటే అంతర్గతంగా ఒక ఆందోళన అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటే, రెండో వైపు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అయితే మంచి జోష్ లో ఉన్నది. ఇప్పటికే 2 పర్యాలు మొత్తం కూడా కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ప్రచారపరమం ఉండి కేసీఆర్ ఆశీర్వాద సభను కూడా ఒక జోషుని పెంచి బీఆర్ఎస్ ఖచ్చితంగా 10 సీట్లు 10 గెలవాలనే కృతనిశ్చయంతో మొత్తం బహిరంగ సభలు నిర్వహిస్తున్న సందర్భం ఉంది. ఈ రోజు ప్రజా ఆశీర్వాద సభ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్న సందర్భం ఉంది. ఖమ్మం కేంద్రంలో పెద్ద ఎత్తున ఇప్పటికే ఏదైతే సభ ఏర్పాట్లకు సంబంధించినటువంటి మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు ఈ యొక్క ఏర్పాట్లు మొత్తం కూడా చేస్తున్న సందర్భం ఉంది. ఇక్కడ మనం ఈ యొక్క మొత్తంగా ఓవరాల్ గా ఈ పరిస్థితి చూసినప్పుడు కొత్తగూడెం పట్టణానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో, కొత్తగూడెం పట్టణానికి సంబంధించినటువంటి ఇక్కడనే మన కొత్తగూడెం జిల్లా ప్రతినిధి కాసిం గారు ఉన్నారు. కాసిం గారు చెప్పండి, ఏదైతే కొత్తగూడెంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా మీరు చెప్పేసేయండి. అదే కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు ప్రజా ఆశీర్వాద సభకి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు. ఈ కొత్తగూడెం కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో భారీగా ఏర్పాట్లు చేసి మొత్తం 80,000 మందితో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించడానికి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినారు. అలాగే ఈ ఏర్పాటుకి ఏర్పాట్లలో వద్దిరాజు రవిచంద్ర కీలకంగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ దగ్గరే ఉండి నిత్యం పర్యవేక్షణతో ఈ రోజు మధ్యాహ్నం జరిగే ఈ సమావేశానికి అలాగే ఉన్నారు. అలాగే జిల్లా విషయానికి వస్తే జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో ఈ 2వ విడతగా కేసీఆర్ సభకు వచ్చుకున్నారు. ఈ 2వసారిగా వస్తున్నారు. మొదటిగా ఇల్లందు నియోజకవర్గంలో పర్యటించినారు. 2వసారిగా ఇప్పుడు కొత్తగూడెంలో పర్యటిస్తున్నారు. ఈ జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రమే ఉన్నాయి. ఆ బీఆర్ఎస్ పార్టీకి 5 అభ్యర్థులు కేసీఆర్ ప్రకటించిన కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. ఒక 2 సీట్లు మాత్రం భద్రాచలంలోని సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కోదండ మాత్రం ప్రకటించారు. ఆ తర్వాత 2వ విడతగా పార్లమెంటర్లు తిరుపాక నుంచి మాత్రమే ప్రకటించినారు. ఇంతవరకు ఇంకా 3 సీట్లు ఉన్నారు. వాళ్ళు ప్రచారాలు కూడా ఇంకా వెనకబడి ఉన్నారు. అలాగే మిగతా 3 నియోజకవర్గాలకు వస్తే ఇంతవరకు ఆ అభ్యర్థులు ఖరారు కాదు. ఇల్లందరూ ఎక్కువ శాతం
ముప్పై ఆరు మంది కాంగ్రెస్ పార్టీ కోసం అప్లికేషన్లు వేసుకున్నారు. ఆ ముప్పై ఆరు మంది కూడా ఇంతవరకు ఎవరు చేయలేదు. అలాగే అక్కడ ప్రధానంగా ఉన్న కోరం కనుక ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన ముందుగానే నిన్న వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా ఒక చెక్ దాటి నామినేషన్ దాఖలు చేసినారు. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే మొత్తానికి అయితే బీఆర్ఎస్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ లో మాత్రం అంతర్గత కుమలాట్లు ఉండటం వల్ల బీఆర్ఎస్ కలిసి వచ్చే అవకాశం ఉంది. కాసిం, అయితే మొత్తానికి జన సమీకరణకు సంబంధించి కార్యకర్తలు గాని నేతలు గాని ఎటువంటి కసరత్తు చేస్తున్నారు? జన సమీకరణ అంటే మంచిగా కసరత్తు చేస్తున్నారు. స్వచ్ఛందంగా తరలించే వచ్చేటట్టు 80,000 కెపాసిటీ గల స్టేడియం లో ధాన్యతలు ఏర్పాటు చేశారు. అంటే అలాగే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎండవి వేసవి తాపం తగలకుండా మధ్య ప్రయత్నం, అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా మార్చేసి వేరే రూట్లలో వాళ్ళని తాత్కాలికంగా ట్రాఫిక్ ని మళ్లించారు. అలాగే దగ్గర నుండి ఎస్పీ వినీత్ పర్యవేక్షణ చూసుకుంటున్నారు. ఈ ఏదైనా ఇక్కడైతే బహిరంగ సభ ఇప్పటివరకు అయితే విజయవంతమే, మొదటిసారి విజయవంతం అయింది, రెండోసారి కూడా విజయవంతం అవుతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం వాళ్ళంతా ఆశతో ఉన్నారు. రవి రవి చెప్పండి, అయితే మొత్తానికి అక్కడ ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో కానీ మొత్తంగా ఈ సభలు ఏర్పాట్లు అయితే మనకి ఏ విధంగా జరుగుతున్నాయో తెలుస్తోంది, అలాగే ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పుడు హ్యాట్రిక్ విజయం ఖాయం అంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు, ప్రజలేమంటున్నారు? ఇప్పటికే ప్రజల్లో ఒక మంచి ప్రజా ఆశీర్వాద సభలతోటి జోష్ వచ్చింది. దాంతో పాటుగా ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా మేనిఫెస్టోలు ప్రజల మీద ఒక ప్రభావాన్ని పడేశాయి. వాటితో పాటుగా మనం మొత్తంగా చూసుకున్నప్పుడు ప్రజా అభివృద్ధి, ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అయితే రెండో వైపు సంక్షేమ పథకాలు కూడా ప్రజలకి చాలా దగ్గరగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్ని ఆలోచింపజేసి ప్రజలకి ఓట్ల రూపంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కూడా మంచి స్పందన ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకనాడు ఏదైతే తక్కువ ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి లాంటి కానీ రైతు బంధు లాంటి ఒక ఒక ప్రజల్లో ఒక ముద్ర వేసినటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో పాటుగా సంక్షేమ పథకాలు అయితే రెండో వైపు అభివృద్ధి అనేటువంటిది మొత్తంగా 1,000 కోట్ల రూపాయలతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు కేసీఆర్ అనేటువంటిది ఒక ప్రజల్లో ఒక మంచి ఒక ఆత్మధైర్యాన్ని మూడోసారి కూడా ఖచ్చితంగా కేసీఆర్ రావడం ద్వారానే ఈ రాష్ట్రానికి బంగారు తెలంగాణ సాధించుకునేటువంటి అవకాశం ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఒకవైపు అభివృద్ధి చేస్తున్నాడు, రెండో వైపు సంక్షేమ పథకాలు చేస్తున్న ముఖ్యమంత్రి ఈ దాదాపు స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాతకి 2014, 2018 కూడా ఒక మంచి పరిపాలన చేసినటువంటి కేసీఆర్ మూడోసారి కూడా ఏదైతే హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని బంగారు కళలు సాధించుకోవడానికి అట్లా బంగారు తెలంగాణ సాధించడానికి ఏదైతే బీఆర్ ప్రజలకి ఒక మంచి కళని అందించడం కోసం కృషి చేస్తున్న సందర్భం అయితే నెలకొన్నది. ప్రియాంక, రవి చెప్పండి, అయితే మొత్తానికి వనమా వెంకటేశ్వరరావు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయనకి ప్రజల నుంచి మద్దతు ఏ విధంగా ఉండబోతోంది? ఎప్పటికీ వనమా వెంకటేశ్వరరావు ప్రజా ఆదరణ ఉన్న నాయకుడు, తన సామాజిక వర్గంతో పాటు మిగతా సామాజిక వర్గాలు కూడా ఆయనకి చాలా ఒక మంచి పేరు ఉన్నటువంటిది. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే వనమా వెంకటేశ్వరరావుకి అత్యుత్తమైనటువంటి వాళ్ళకి ఇంతవరకు అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ఆ ఒక కాంగ్రెస్ అయోమయం పరిస్థితి ఉంటే మిగతా సంబంధించినటువంటి ప్రచార పర్వంలో తెలిపారు. అట్లాగే సామాజిక వర్గం కూడా బలమైన సామాజిక వర్గం ఏంటన్నది. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వత్తిరాజు రవిచంద్ర ఇన్ఛార్జి గా ఉండి ఇవన్నీ మొత్తం కూడా ఇక్కడ గెలుపు బాటల్లోకి తీసుకెళ్ళడం కోసం మొత్తం కూడా సమన్వయం చేసి మొత్తం కూడా కొత్తగూడెం నియోజకవర్గమే కాదు మొత్తం ఎంటైర్ ఉమ్మడి జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను నియమించి గెలుపు మొత్తం కూడా ఏదైతే గెలుపు బాటలో ప్రయాణించడం కోసం మొత్తం గెలిపించుకోవడం బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించుకోవడం కేసీఆర్ ఇప్పటికే నియోజకవర్గ అభ్యర్థులను ఒకవైపు నియమించి రెండో వైపు అభ్యర్థులు కూడా ఇప్పటికే తమ ప్రచారంలో కలిపారు. వానమయ్య వెంకటేశ్వరరావు అయితే ఖచ్చితంగా ఈ ఖమ్మం అంటే ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గంలో బలమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. పరిస్థితి కూడా ఎవరు అనేటువంటి అయోమయంలో ఉన్న స్థితిలో ఇప్పటికే ఆయన ప్రచారంలో కలిపాడు. ఆయన బలమైన నాయకుడిగా ఉన్నాడు. ఖచ్చితంగా ఈసారి వానమయ్య వెంకటేశ్వరరావు గారు ఖచ్చితంగా బీఆర్ గెలిచేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రియాంక. రైట్ రవి, థ్యాంక్ యూ. కాసిం, థ్యాంక్ యూ.